పాములపుట్టు గ్రామానికి సీసీ రోడ్లు మరియు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిల్లు సురేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రమదానంతో 2 కిలోమీటర్ల రోడ్డు మరియు చెక్కల వంతెన నిర్మించిన కూలీలకు ఉపాధి హామీ పథకం కింద వేతనాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. పాములపుట్టు గ్రామానికి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రవాణా సదుపాయం కల్పించాలని కోరారు. పాములపుట్టు గ్రామస్తులు నిర్మించిన నీలగిరి జీర్గు చెక్కల వంతెనను ఈ రోజు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె సురేంద్ర, గిరిజన సంఘ మండల అధ్యక్షుడు టి సూర్యనారాయణ చెక్కలతో నిర్మించిన వంతెనను పరిశీలించి గిరిజనుల సహజ సిద్ధమైన ఇంజనీరింగ్ టెక్నాలజీని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ నిర్మించిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం జిల్లా అరకువేలి నియోజకవర్గం డుమ్రిగూడ మండలం మారుమూల కిత్తలంగి పంచాయతీ పాములపుట్టు గ్రామంలో 150 మంది గిరిజనులు నివసిస్తున్నారు. స్వతంత్రం నుంచి 75 ఏళ్ళు అయినా సరే నేటికి ఆ ఊర్లో కనీసం మట్టి రోడ్డు కూడా లేకపోవడం చాలా బాధాకరం. ఈ కరోనా కష్టకాలంలో కనీసం అంబులెన్స్ రాని పరిస్థితి ఉంది. కనీసం అనారోగ్యం గర్భిణీలకి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కనీసం వాహనం రాని పరిస్థితి. ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతూ గ్రామస్తులందరూ ఒకటయ్యి ఈ రోడ్డు సుమారు 2 కిలోమీటర్ రోడ్డుని వాళ్ళ సమాధానంతో ఈ సుమారు 100 మంది కూలీలందరూ కలిసి రోడ్డు నిర్మించకపోవడం జరిగింది. ఆ ఊరు వెళ్ళడానికి ఒక బ్రిడ్జి కావాలి. ఆ బ్రిడ్జి కూడా గతంలో మాకు నిధులు ఇవ్వండి, ఇక్కడ గడ్డ ఉంది వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి అనేక సార్లు అధికారులు ఫిర్యాదు చేసినా అది నిధులు రాలేదు. అది న్యాయం జరగనందుకు వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఈ బ్రిడ్జిని వారం రోజుల పాటు సుమారు 100 మంది పనిచేసి ఒక 20 చెక్కలతో నీలగిరి చెక్కలు అలాగే జీర్గల చెక్కలతో ఈ బ్రిడ్జి నిర్మించడం అనేది జరిగింది. ఈ బ్రిడ్జి సుమారు ఒక 20 చెక్కలు పేర్చి రాళ్ళు అవన్నీ పేర్చి గిరిజన యొక్క ఎంత ఒక మంచి ఆలోచన ఎంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఈ 2 వారాలు పనిచేసిన శ్రమాదానం పనిచేసిన దానికి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళకి వేతనాలు చెల్లించాలి. ఈ బ్రిడ్జి నిర్మించడానికి ప్రభుత్వం వెంటనే కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ గ్రామాన్ని ఈ బ్రిడ్జి నిర్మించిన గిరిజనులందరూ కూడా అభినందిస్తూ ఇక్కడ వాళ్ళు ఎట్లా పనిచేశారు ఏంటనేది కూడా పరిశీలించడం జరిగింది. నిన్నే పిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, ఎండిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇక నుండైనా ఆలోచించాలి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళందరూ జోక్యం చేసుకుని ఈ పాములపుట్టు బ్రిడ్జి నిర్మించాలా, ఆ రోడ్డు కూడా అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ గ్రామం తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.